నారా చంద్రబాబు భువనేశ్వర్ల కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఆయన పెద్దమ్మ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్దమ్మగా తన సోదరి కుమారుడు అయిన లోకేష్ పట్ల ఆమెకు ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు ఉంటాయని అన్నారు. తన భవిష్యత్తు పరంగా లోకేష్ ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందన్న పురంధేశ్వరి లోకేష్ కు ఆ సమర్థత వివేకమున్నాయని తెలిపారు. అదే సమయంలో వరుసకు తనకు కొడుకైన లోకేష్ కు ఎప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కాగా ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లోకేష్ పై పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పురంధేశ్వరి వ్యాఖ్యలు ఇంతకాలం లోకేష్ సమర్థతపై విమర్శలు చేస్తున్న వారికి చెంపపెట్టనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.